హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మూడు వాట్సాప్ ట్రిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ మూడు ట్రిక్స్లో ఏది మీకు బాగా అనిపించింది అండ్ ఏ ట్రిక్ మీకు బాగా నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే, ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి మనకి వాట్సాప్లో చాలా మెసేజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఎప్పుడు వాట్సాప్లో చాలా మెసేజెస్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ ఇందులో సపోజు మనం ఏదైనా కాంటాక్ట్లోని ఓన్లీ వీడియోస్ మాత్రమే ఉంచి, లేకపోతే ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఉంచి, లేకపోతే ఓన్లీ ఇమేజెస్ మాత్రమే ఉంచి డిలీట్ చేయడానికి అవ్వదు కదా. ఇఫ్ ఇన్ కేసు మనం ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే క్లియర్ చాట్ నొక్కినట్లయితే మొత్తం డిలీట్ అయిపోతాయి. అలా కాకుండా ఓన్లీ టెక్స్ట్ మెసేజ్ కానీ, ఓన్లీ టెక్స్ట్ కానీ, లేకపోతే ఓన్లీ ఇమేజెస్ కానీ మనకి సేవ్ అయి ఉండాలి. మిగిలిన అన్నీ డిలీట్ అయిపోవాలంటే మనకి చాలా సింపుల్గా ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయవలసి ఉంటుంది. అండ్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి స్టోరేజ్ యూసేజ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏ చూసుకున్నట్లయితే ఏ కాంటాక్టు, ఏ గ్రూపు ఎంత మెమొరీని తీసుకుందనేది మనకి ఇక్కడ పక్కన మెన్షన్ చేశారు. మీకు కావాల్సిన కాంటాక్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు టెక్స్ట్ మెసేజెస్ 147 అంటే మనకి ఎటువంటి పారాగ్రాఫ్లు అలాంటివి పంపుతుంటారు కదా, అలాంటిది 147 పంపారంట. ఫొటోస్ 40 అండ్ గిఫ్ట్స్, వీడియోస్ 7, ఆడియో మెసేజెస్ 1, డాక్యుమెంట్ 1 అండ్ ఇలా పంపుకుంటూ వచ్చారు. ఇఫ్ ఇన్ కేసు నాకు ఓన్లీ వీడియోస్ మాత్రమే కావాలి, ఇంకా నాకు మిగిలినవి ఏమీ అక్కర్లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, కింద మనకి ఆప్షన్ కనబడుతుంది మేనేజ్ మెసేజెస్ అని చెప్పేసి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఓన్లీ ఏం కావాలి, ఈ వీడియోస్ మాత్రమే కావాలి కాబట్టి ఏం చేయాలంటే దానిపైన దాన్ని అన్టిక్ చేసేయండి. అన్టిక్ చేసేసి మిగిలినవన్నీ కింద ఆప్షన్ కనబడుతుంది కదా క్లియర్ మెసేజెస్ అని చెప్పేసి, దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మళ్ళీ ఇంకో ఆప్షన్ కనబడుతుంది క్లియర్ ఆల్ మెసేజెస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఆటోమేటిక్గా ప్రతి స్టోరేజ్లో ఉన్న, ప్రతి ఇందులో ఉన్న ప్రతిదీ డిలీట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫొటోస్ లేవు, టెక్స్ట్ మెసేజ్ లేవు, అన్నీ ప్రతిదీ డిలీట్ అయిపోయింది, ఓన్లీ వీడియోస్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఇది ఒక మంచి ట్రిక్ అని చెప్తాను. మీకు కావాల్సిన కాంటాక్ట్స్ని సెలెక్ట్ చేసుకుని, గ్రూప్ని సెలెక్ట్ చేసుకుని కావాల్సిన మాత్రమే ఉంచుకోవచ్చు అన్నమాట. సో సెకండ్ ట్రిక్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేసు మనం బయట క్రౌడ్లో ఉన్నాం, లేకపోతే మన ఫ్రెండ్స్తో ఉన్నాం, అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వాట్సాప్లో వాయిస్ రికార్డ్స్ అనేవి పంపుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ ముందు మనం వినాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, జస్ట్ ఏమీ లేదు, ఇక్కడ మనకి వచ్చిన వాట్సాప్ మెసేజ్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ మీద ఉంది కదా, షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కొత్త ఆప్షన్ కనబడుతుంది ట్రాన్స్క్రైబర్ అని. ఈ ట్రాన్స్క్రైబర్ ఏంటంటే ఒక అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ లింక్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు చాలా సింపుల్గా ఏం లేదు, వాయిస్ని మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంగ్లీష్లోకి. ఇంగ్లీష్లోకి సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేస్తే సరిపోతుందన్నమాట. వచ్చిన వాయిస్ మెసేజ్ని సెలెక్ట్ చేసిన తర్వాత షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్స్క్రైబర్ అని ఉంటుంది కదా, ట్రాన్స్క్రైబర్ మీద టైప్ చేయగానే ఇక్కడ ఏమవుతుందంటే వచ్చిన ఏ మెసేజ్ అయితే ఉందో దాన్ని టెక్స్ట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు పైన టెక్స్ట్ ఫార్మాట్లో మనకి ఆప్షన్ అనేది కనబడిపోయింది. ఇలాగా మనకి వచ్చిన ఏ మెసేజ్ని అయినా సరే టెక్స్ట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకుని చూసుకోవచ్చు అనమాట. సెకండ్ ట్రిక్ అనేది ఇలా ఉపయోగపడుతుంది. అండ్ ఫైనల్గా థర్డ్ ట్రిక్ చూసుకున్నట్లయితే మనకి చాలామంది పారాగ్రాఫ్లు మనకి మెసేజ్లు పంపేస్తూ ఉంటారు, అదని ఇదని చాలామంది పంపుతూ ఉంటారు అనమాట. వాటిని అంతటినీ చదవాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఆ మెసేజెస్ని చదవడానికి మనకి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది, కూర్చుని చదవలేం కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే చాలా సింపుల్, మన ఫోన్లోనే ఇన్బిల్ట్గా ఒక చిన్న సెట్టింగ్ అయితే ఉంది, చూపిస్తాను చూడండి. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత నాకైతే ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీ ఉంటుంది. మీకు
ఏ ఆప్షన్లో ఉందో యాక్సెసిబిలిటీ చూసుకుని యాక్సెసిబిలిటీలోకి వెళ్ళండి. యాక్సెసిబిలిటీలోకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ టు స్పీక్ అనే ఆప్షన్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ కింద మనకి ఒక డైలాగ్ బాక్స్ అయితే కనబడుతూ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మెసేజ్ బాక్స్ ఇలా కనబడుతుంది, మెసేజ్ లాగా. మనకు కావాల్సింది ఇదేనమాట. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి వాట్సాప్లో మనకి కావాల్సిన మెసేజ్ని తీసుకుని ఈ మెసేజ్ బాక్స్ మీద క్లిక్ చేసి తర్వాత మనకి ఏం కావాలనుకుంటున్నావో దానిపైన దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. Mom, what are you going to get me for my 18th birthday? Dot. The mother answers, son. That's still a long way. Dot. Dot. The boy. చూసారు కదా, మనకి కావాల్సిన మెసేజ్ ని అలాగా చదివి వినిపించేస్తుంది అన్నమాట. ఈ మూడు ట్రిక్స్ మీకు చాలా బాగా నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ఇందులో ఏ ట్రిక్ మీకు నచ్చిందనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. Thank you friends, thank you for watching this video and Jai Hind.